हाय फ्रेंड्स, वेलकम टू एसकेस किचन्स। ईरोजु काबूली छेना चटनी एला चेसुकोवालो चूद्दाम। ఒక కప్పు కాబూలీ చెన్నా తీసుకొని వేయించుకోవాలి। ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి। ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, కొంచెం చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం। పావు కప్పు ఎండు కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకుందాం। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార పెట్టుకుందాం। ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని మిక్సీ జార్లోకి వేసుకుందాం। ఇప్పుడు काबूली शनगलु वेंच पेट्टुकुन्नाम कदा, वाटिनि कूडा इंदुलो वेसुकुंदाम। रुचिकि तगिनंत साल्ट वेसुकुंटुन्नानु। इप्पुडु दीन्नि मिक्सीकि पट्टुकुंदाम। इला मिक्सीकि पट्टुकुन्नाम कदा, दीन्नि डिश आउट चेसुकुंदाम। इप्पुडु पोप चेसुकुंदाम। 2 स्पून्ल आवालु, 2 स्पून्ल जीलकर्र, 2 स्पून्ल मिनपप्पु, 1/2 टी स्पून पसुपु, इदि पोडि అలా కట్ చేసుకున్న ఎండు మిర్చి సరే। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పోపుని ఇందులో వేసుకుందాం। కాబూలీ చెనా చట్నీ రెడీ అయిపోయిందండి। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి।